సో అందరికి హై వెల్కమ్ టు యూవీకే గేమింగ్. సో అందరు ఎట్లా అని మంచిగా, సో నేను సీతం మంచిగా ఉన్నా. సో వీడియోలో మీకు పబ్జి మొబైల్ లైట్లో అండ్ పబ్జి మొబైల్లో మనకు బీసీ అండ్ యూసీ ఎట్లా బై చేయాలన్నో సో వీడియోలో చెప్తానమాట. సో వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ తప్పకుండా మా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో అట్లయితే నేను ఎప్పుడు లైవ్ చేసినా అండ్ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తారన్నమాట. అండ్ అట్లనే వీడియో ఎండ్ దాకా చూడండి బ్రో. సో ఇంత స్కిప్ చేయకుండా చూడండి. సో అట్లయితేనే మీకు ఎట్లా బై చేయడం క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే మీరు ఏదో ఒక విపిఎన్ డౌన్లోడ్ చేసుకోండి, కాకపోతే అలా మాత్రం టర్కీ ఉండాలన్నమాట. సో నేనైతే పాండా విపిఎన్ సజెస్ట్ చేస్తాను బ్రో. సో పాండా విపిఎన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్టే డౌన్లోడ్ చేసుకోండి. సో మనకు పాండా విపిఎన్ ఓపెన్ చేసినాక మనకు సో అలా సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది సర్వర్. సో మనం వచ్చేసి టర్కీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా అని అవుతుంది కదా. సో దాంట్లో మనకు టర్కీ 1 అని ఉంటుంది. సో టర్కీ సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే యాడ్స్ చూడమంటుంది. సో కింద మీకు ఫ్రీ ఫర్ యూజ్ అని ఉంటుంది. యాడ్స్ చూడడానికి మనకైతే అన్లాక్ అయిపోతుంది అన్నమాట సర్వర్ మాత్రం. సో తర్వాత దాని మీద టర్కీ మీద క్లిక్ చేసి మనం అయితే ఈ బటన్ ఉంటుంది కదా. సో బటన్ని మీరు స్వైప్ పైకి స్వైప్ చేస్తే మనకైతే కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో మనకైతే ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో మీరైతే మీకు డిఫాల్ట్గా క్రోమ్ అప్లికేషన్ ఉంటాయి కదా, సో అది ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఏం కొడతారంటే పబ్జి మొబైల్ లైట్ విండోస్ బై అని కొట్టండి. సో ఇప్పుడు నేను టైప్ చేసిన చూడండి, సేమ్ అట్లనే మీకు లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మీకు స్క్రీన్ ప్రింట్స్ అవుపడుతుంది. సేమ్ అట్లనే టైప్ చేయాలన్నమాట. సో టైప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సర్చ్ కొట్టండి. సో ఇప్పుడైతే నేను టైప్ చేసిన నేను సర్చ్ కొడతాను చూడండి. సర్చ్ కొట్టగానే మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, మీకు జూమ్ చేసి చూపడతాను చూడండి, పబ్జి మొబైల్ లైట్ విండోస్ బై అని. సో దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో మీకు ఇది ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకైతే విండోస్ బై అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడైతే మనకు విండోస్ బై ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ పైన మీకు ఫ్లాగ్ అవుపడుతుంది కదా. సో ఆ ఫ్లాగ్ మీద క్లిక్ చేయండి. సో నేను క్లిక్ చేస్తున్నా చూడండి. సో ఆ ఫ్లాగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకా ఛానల్ ఫ్లాగ్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను క్లిక్ చేసిన సో లోడ్ అయింది, మనకైతే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఛానల్ ఫ్లాగ్స్ వచ్చినాయి కదా. సో ఇలా మనకు యూరోప్ అని ఉంటుంది అన్నమాట, ఇక్కడ మీకు పేరు అవుతుంది కదా యూరోప్ అని. యూరోప్ దాంట్లో లాస్ట్ నుంచి సెకండ్ది మనకు టర్కీ అని ఉంటుంది. సో టర్కీ ఫ్లాగ్ ఉన్నాయి కదా, ఇదాకా మనం టర్కీ సెలెక్ట్ చేసుకున్నాం గుర్తున్నాయి కదా. సో మళ్ళీ ఇప్పుడు సార్ టర్కీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత అయితే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇలా మీరు ఏదో ఒక ప్యాక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 200+120 ఏదో ఒక ప్యాక్ మీకు ఇష్టం ఉన్న ప్యాక్ అయితే ఇలా చూసి సో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రాజర్ గోల్డ్ ఉన్నాయి కదా. సో రాజర్ గోల్డ్ మీద అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో పైన మీరు అయితే ఐడి అయితే పే చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను అయితే ఐడి పే చేస్తున్నా చూడండి. సో ఇలా పోయి మీరు ఐడి అయితే పే చేయాలి. సో తర్వాత దాని పక్కపంటి ఓకే అని ఉంటుంది టర్కీ లాంగ్వేజ్లో. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో మనం అయితే రాజర్ గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ అట్లనే సో 96 BC అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో మీకు యారో మార్క్ చూపడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలి, మనకైతే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏదో ఒకటి క్లిక్ చేయండి. సో తర్వాత మీకు అగ్రీ అని ఉంటుంది, ఇక్కడ మీకు టిక్ మార్క్స్ పెట్టినా చూడండి. సో అది పెట్టగానే మనకైతే రాజర్ గోల్డ్కి అయితే డైరెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో దానికైతే మనకు రాజర్ గోల్డ్కి తీసుకుపోతుంది అన్నమాట. సో అది లోడ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. అండ్ మీకు ఇది అర్థం కావాలని చెప్పేసి నేను నిమ్మలంగా చేస్తున్నాను, లేకపోతే మీకు 1 మినిట్లలో మనకైతే పేమెంట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఎవరికైనా రాజర్ గోల్డ్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకున్నా తెలియకపోతే సో వీడియో చేయండి అండి, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే సో రాజర్ గోల్డ్ అకౌంట్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకున్నా వీడియో చేస్తాను అన్నమాట. సో మీరు కామెంట్ చేస్తే మాత్రమే సో వీడియో చేస్తాను అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ విపిఎన్ అనేది డిస్కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు నేను విపిఎన్ అనేది డిస్కనెక్ట్ చేస్తున్నదండి. సో డిస్కనెక్ట్ చేసిన తర్వాత మనం అయితే రీలోడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను డిస్కనెక్ట్ చేసిన సో కింద మీకు రీలోడ్ అని ఒప్పుతుంది కదా. సో ఆ రీలోడ్ మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నదండి. సో క్లిక్ చేయాలని మనకైతే ఫస్ట్ స్టెప్ వస్తుంది. సో పేమెంట్ మెథడ్ మనం ఏదో ఒక పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చాలా ఉంటాయి, పేపాల్, పేటిఎం, యూపీఐ, సో వీసా, మాస్టర్ కార్డ్, సో ఏదో ఒకటి అడుగుతుంది. సో మనం అయితే నేను ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సో తర్వాత మీకు సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు సో మీరైతే అక్కడ చూసుకోవాలి. సో మీరు ఎంత పే చేయాలైతే చూసుకోవాలి, కాకపోతే మాత్రం 70 కంటే ఎక్కువ ఉండాలి, మినిమం 70. సో అంతకంటే అయితే తక్కువ అయితే మనం పే చేయలేము. సో తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ అని ఉన్నాయి కదా. సో ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీరు అక్కడ 70 అని టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, మనకు థర్డ్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు 2-ఫాక్టర్ అథెంటికేషన్ కోడ్ అని ఉంటుంది. సో ఆ కోడ్ అయితే మనం ఇలా కొట్టాలి, కొందరు మెయిల్కి వస్తుంది, కొందరు యాప్ ఉంటుంది. సో అది కొట్టిన తర్వాత దానికి అదే వెరిఫై అయిపోతుంది. సో వెరిఫై అయిపోయి మనకి ఇట్లా సో లోడ్ అవుతా ఉంటుంది అన్నమాట. సో లోడ్ అయ్యి మనకు ఇంకో పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ అయ్యేదాకైతే మనం వెయిట్ చేయాలి.
సో ఇంకెవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి బ్రో వీడియోని మాత్రం. సో ఇప్పుడు మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెయిల్ ఐడి అండ్ అట్లా నేమ్ అనేది, నేము తర్వాత ప్యాన్ కార్డు. సో ప్యాన్ కార్డు మీదే ఇవ్వాలనే ఏం రూల్ లేదు బ్రో, సో ఎవరిదన్నా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నా చూడండి. సో వన్ ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూ అని ఉంటుంది. సో ఆ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇట్లా ఇంకో పేజ్ అనేది లోడ్ అవుతా ఉంటుంది. సో ఆ పేజ్ అయితే ఓపెన్ అయ్యేదాక మనం వెయిట్ చేయాలన్నమాట. సో లోడ్ అవుతా ఉంటుంది అన్నమాట. సో మనకు ఆ పేజ్ ఓపెన్ అయ్యేదాకా కొంచెం లోడ్ అవుతుంది. సో మనకైతే ఇప్పుడు పేజ్ ఓపెన్ అయింది కదా. సో ఇట్లా ఓపెన్ అయినాక మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఫోన్పే అయినా జీపే అయినా, సో ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ జీపే సెలెక్ట్ చేసుకున్నా. సో జీపే సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఏమవుతుంది అంటే డైరెక్ట్ మనకు జీపే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో జీపే ఓపెన్ చేసినాక అక్కడ మీరు పే చేయాలి. సో పే చేసినాక మనకైతే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో బ్యాక్ ఇట్లా రాగానే మనకి ఇట్లా లోడ్ అవుతా ఉంటుంది, ప్రాసెసింగ్ అవుతా ఉంటుంది అనమాట. సో ప్రాసెసింగ్ అయినాక కొద్దిసేపు వెయిట్ చేయాలి, మనకు లోడ్ అవుతా ఉంటుంది. సో లోడ్ అయినాక మనకైతే మళ్ళీ రాజర్గోల్డ్ అకౌంట్కి అయితే తీసుకుపోతుంది అనమాట. సో ఇట్లే అన్నమాట, ప్రతి ఒక్క యూట్యూబర్ ఇట్లనే పే చేస్తూ ఉంటారు, మీకు సార్ ఇట్లనే యూసీ అనేది పంపుతా అంటారు అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో నేను పంపినా ఇట్లనే పంపుతా అన్నమాట. సో మనకైతే ఇక్కడ కంగ్రాచులేషన్స్ అయిపోయింది అంటే మనకు సో ట్రాన్సాక్షన్స్ అయితే సో అయిపోయింది అనమాట. సో మీ దాంట్లోకైతే బీసీ యాడ్ అయిపోతాయి. సో కావాలంటే ఎవరన్నా చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. కింద మనకు బ్యాక్ టు మర్చెంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ అయినా మనకైతే మెడస్ బై ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు అవుతుంది కదా, మన పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రో. సో ఇదంతా కాదు బ్రో, మీరు అయితే డైరెక్ట్ నా అకౌంట్కి పంపించండి, నేను మీకు మనీ పంపిస్తాను అంటే సో అట్లా సో చేస్తా బ్రో. మాకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. సో బీసీ మాత్రం నేను చేస్తా బ్రో, యూసీ మాత్రం మన ఈసీ ఎడిటర్ చార్జ్ చేస్తాడు బ్రో. సో మనోడి ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అది మనోడు చేసేది మాత్రం యూసీ అండ్ నేను చేసేది బీసీ అన్నమాట. సో మీకు కావాలంటే సో నన్ను కాంటాక్ట్ కాండి బీసీ కావాలంటే. సో యూసీ కావాలంటే మనల్ని కాంటాక్ట్ కాండి. సో మనల్ని ఇన్స్టాగ్రామ్ లింకు డిస్క్రిప్షన్ ఉంటుంది అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింకు డిస్క్రిప్షన్ ఉంటుంది అన్నమాట. సో మీకు ఏ ప్యాక్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకుని సో నాకైతే మెసేజ్ చేస్తే మీకైతే మేము రిప్లై ఇస్తాం అండ్ ఎంబడే. సో విత్ ఇన్ 2 మినిట్స్లో మనకైతే మీకు అయితే పర్చేజ్ చేసి మీ బీసీ అనేది మీ యూసీ అనేది మీకు సెండ్ చేస్తామన్నమాట. సో ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రో. అండ్ అట్లా మీకు ప్యాక్స్ చూపెడతా చూడండి బ్రో. సో మీకు ఆల్రెడీ మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన, సో కాకపోతే మీకు ఇప్పుడు చూపెడతా చూడండి. సో చూసి మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ అవుతున్నాయి కదా, సో 30 BC, 96 BC, 320 BC. సో మీరు ఏదో ఒక ప్యాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మాకైతే మెసేజ్ చేయాలన్నమాట సో ఇన్స్టాగ్రామ్లో. సో యూసీ అయితే మీకు ఇంకా పోస్టర్ అయితే చేయలేదు. సో యూసీ గురించి అయితే మనం ఎడిటర్ చార్జ్ని అయితే కాంటాక్ట్ కాండి బ్రో. సో మనోడిని ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో పోయి మనోడికి మెసేజ్ చేయండి. సో మెసేజ్ చేస్తే మనోడు అయితే ప్యాక్స్ చెప్తారు అన్నమాట. సో ప్యాక్స్ చెప్పిన తర్వాత మీరు ఏదో ఒక ప్యాక్ సెలెక్ట్ చేసుకోండి. సో మనోడికి చెప్తే మనోడు అయితే మీ ఐడి ఇస్తారు కదా. సో ఐడి ఇచ్చిన తర్వాత మీకు అయితే మనోడు సో రీఛార్జ్ చేస్తారన్నమాట, అంటే టాపప్ చేస్తారన్నమాట. సో మీ అకౌంట్లోకి అయితే బీసీ చేస్తారన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రో. అండ్ అట్లే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. Waste another day, eyes on my display. You say we need a change and I feel that you mean it. You mean